ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అంతా నేనే, ఎందుకంటే స్క్రీన్ ప్లే స్టోరీ డైరెక్షన్ కమ్ ప్రొడ్యూసర్ అన్నీ నేనే నిర్వహించి ఈ సినిమాని వచ్చే నెల సెకండ్ వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ స్క్రిప్ట్ అండి, కొంచెం ఈ రియల్ ఇన్సిడెంట్స్ స్క్రిప్ట్ అండి. ఇది ఒక చిన్న లైన్ ఒక్కటే తీసుకున్నాను, మిగతాది అంతా కూడా స్క్రీన్ ప్లే ఒక సినిమాటిక్గా చేశానండి. ఈ ప్రేక్షకులకి బాగా యూత్ కనెక్ట్ అయ్యేటట్టుగా చేశానండి. ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో ఎక్కువ సినిమా హాల్స్ థియేటర్స్కి రావాలంటే కనుక యూత్ని అట్రాక్ట్ చేయాలి. కాబట్టి యూత్కి నచ్చే విధంగా ప్రతి సీను కూడా చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని ప్రేక్షకులందరూ కూడా. ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ ఒక ఫ్యామిలీలో జరిగే చిన్న ఇన్సిడెంట్ అండి. ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్ అండి చాలా హీరో హీరోయిన్ మీద వస్తుంది, చాలా బాగుంటుందండి. ఒక సెట్స్ వేసామండి, చాలా రిచ్గా తీసామండి సాంగ్స్. రెండు సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఫస్ట్ సాంగ్ ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే వెనకాడకుండా చాలా బాగా తీసామండి. ఒక చిన్న ఒక 5-6 బ్లాక్స్ మంచి మంచి సెట్స్ వేసి లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చి కలర్ స్మోక్స్ కూడా ఇచ్చామండి. కాబట్టి ఈ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ రజనీ అండి కొరియోగ్రఫీ చాలా బాగా చేయించారండి. 2 సాంగ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. గ్లామర్ కూడా మంచి హీరోయిన్స్ కూడా గ్లామర్గా మంచి పర్ఫార్మెన్స్ చేశారండి. కాబట్టి మీరు ఈ సినిమాని తప్పకుండా అందరూ ఆదరిస్తారని వచ్చే నెలలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. సితారా వల్లూరుపల్లి ప్రెసెంట్స్ శ్రీ వెంకటలక్ష్మి క్రియేషన్స్ ఆధారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, మైసెల్ఫ్ వాసు వన్స్ మోర్. యా, ఆధార్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి, కమెడియన్ రోల్. హీరోకి చాలా బాగా వచ్చింది. నేనైతే డెఫినెట్గా ఈ రోల్ బాగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఈ మూవీ రాబోతుంది. సో దీనికి ఆధారం డెఫినెట్గా మీ ప్రజలే అండి. డెఫినెట్గా మీరు దీన్ని రిసీవ్ చేసుకుని ఒక మంచి మాకు సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి గోపి పోలవరపు గారికి సార్ థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ గారికి, అండ్ అలాగే రెండు రాష్ట్రాల మరియు ఎక్కడున్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమికి మా ఆధార మూవీ ఒక మంచి సక్సెస్ కావాలి, మీ అందరు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయండి. ఒకటి లవ్ సాంగ్ ఉంది, ఇంకొకటి విరహం సాంగ్ ఉంది. ఆ లవ్ సాంగ్ వచ్చి బృంద అండ్ సాయి కార్తిక్ పాడారు. అది ఆ లైన్ కొంచెం నేను ట్యూన్ పాడతాను లిరిక్ కాకుండా. తానా తరణ తరే నానేనా, తానా తరణ తరే నానేనా, తరణే నాన తరే నానే నానే నానే, తానన తానే నానేనా, తరే నానే అల్లే నానే తానే నానే 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 అల్లే నానే నానే సమయం. ఇలా పల్లవి అది స్టార్ట్ అవుతుందండి లవ్ సాంగ్. సో పెళ్ళి చేసుకోబోయే ముందు ఒక జంట పాడుకుండే ఆ హ్యాపీ మూడ్ సాంగ్ ఇది. ఇంకోటి ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఇంకొక సాంగ్ ఉంది, అది సిచ్యుయేషనల్గా అది కూడా బాగా సూట్ అయింది, బాగా వచ్చింది. అది కూడా ఒకసారి నేను పాడి వినిపిస్తానండి. దాని అంజనా సౌమ్య అండ్ యోగి సురేష్ గారు పాడారండి, అది డ్యూయెట్టే. అది ఈ పరువమే పూదోటగా పూచెలే రాతిరి, ఇలా స్టార్ట్ అవుతుందండి. ఈ రెండు పాటలు కూడా అంబట్ల రవి గారు బాగా రాశారు. సో ఈ టెక్నికల్గా అది మంచి సపోర్టు సారు ఇవ్వడం వల్ల మంచి అవకాశంగా నేను భావించి ఇది నా ఆధారం అనేది నా మొదటి చిత్రంగా నేను రెండు పాటలైనా కూడా కష్టపడి సార్ బాగా టైం కూడా ఇచ్చారు. సో దాంట్లో నేను చేయగలిగాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది దీంట్లో సిచ్యుయేషనల్గా సో ఎమోషనల్ థ్రిల్లర్ కాబట్టి, సో హీరో వీళ్ళు ఒక సర్చింగ్లో ఒక ఇంటర్వెల్ టైం వరకు మామూలుగా మన రొటీన్ మన తెలుగు చిత్రాలలాగా కొంచెం మామూలుగా కంటిన్యూ అయ్యి పాత్రల పరిచయంతో పాత్రల ఎలివేషన్తోటి అంతా అయ్యి బాగుంది.
ఆఫ్టర్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సస్పెన్స్ బాగా నడిచి ఆర్ఆర్ కూడా బాగా వచ్చిందండి. ఇది ఖచ్చితంగా అందరినీ ఆదరిస్తుందని, అందరి చేత మన్నన పొందుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో నవరసాలు ఉన్నాయి. థ్రిల్లర్ అంటే మన జోనర్ పరంగా అలా థ్రిల్లరు, లవ్, ఇలా ఎమోషన్ డ్రామా ఇదంతా తీసుకున్నాం, కానీ దీంట్లో అన్ని రసాలని సారు మిళితం చేసి ఒక పరిపూర్ణమైన విందు భోజనంలాగా దీన్ని ఇవ్వడం జరిగింది. సో నేను దీని మీద పూర్తిగా ఆశాభావంతో ఉన్నాను. మాకందరికీ మంచి పేరు వస్తుందని, గోపి పోలవరపు సార్ ఇంకా ఎన్నో చిత్రాలు ఇలా చేసి మాలాంటి కొత్త వాళ్ళని చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడం అయింది.